బేసిక్ ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఇష్యూస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో మీకోసం నేను ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీలో అత్యున్నతమైన నెంబర్ 1 డాక్టర్ అని చెప్పుకోవచ్చు, జాన్ వాట్స్ గారు. డాక్టర్ జాన్ వాట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, అండ్ అక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా అంటే రెమెడీస్ కానీ ఎలా చేస్తారు సర్జరీస్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో అంటే యూట్యూబ్ కంటెంట్ చేసేంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది? అబ్బాయిలు ఇప్పుడు కష్టపడి చదువుతారు, జాబ్ సంపాదిస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, ఓ కారు కొనేస్తారు, మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు, అన్నీ బాగుండి పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికల్లా అబ్బాయికి జుట్టు లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక నీడ్ లాగా అయిపోయింది. ఒక వ్యక్తికి జుట్టు రాలుతుంది అంటే న్యూట్రిషనల్ కాజెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. బట్ ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా మీ తప్పు కాదు, అది మీ తాతలు చేసిన తప్పు. ఓకే, సో వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయ్యేది అవుతూనే ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్? ఇంతవరకు నేను అరౌండ్ 2,511 సర్జరీస్ చేశాను. 2,511, ఫ్రంట్లో జుట్టు అంతా లాస్ అయిపోయి వెనకాల జుట్టు మిగిలింది అనుకోండి, ఆ వెనకాల జుట్టు గుడ్ డొనర్ ఇది. ఆ వెంట్రుకలు కనుక తీసి ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసుకుంటే 97% గ్రోత్. ఎప్పుడైనా మీరు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రాండ్ని చూడొద్దండి, మీకు సర్జరీ చేస్తున్న డాక్టర్ని చూడండి, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, మీరు పర్సనల్గా ఆ డాక్టర్తో మాట్లాడండి, అంటే మీ ప్రాబ్లమ్స్ని మీ గోల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. పిఆర్పి థెరపీ గురించి ఏమంటారు? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ వ్యక్తి బాల్డ్ అయిపోయాడు, కంప్లీట్గా గుండె అయిపోయింది. ఈ గుండు మీద పిఆర్పి చేస్తే ఒక్క ఇంజెక్షన్తో మీకు నెత్తంత జుట్టు వస్తుంది అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపించడం రాదు, అట్లాంటిది నమ్మొద్దు. సరే, ఎవరైనా ఇప్పుడు మీరు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి చేయించుకోవచ్చా, దానికంటూ స్పెసిఫిక్ డిజిగ్నేషన్ ఉంటుందా? ప్రస్తుతానికి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా న్యూనిటీ, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. నేనే ఇంతవరకు చేసింది ఓన్లీ 43 సర్జరీస్. 43? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీరెడ్డి. ఇవాళ నేను మీ అందరికీ ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయడానికి వచ్చా అండి. బేసిక్ ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఇష్యూస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే కొంతమంది కుర్రాళ్ళు ఏంటంటే ప్రెజర్స్ వల్ల హెయిర్ ఫాల్ వస్తుంటుంది, అండ్ ఫ్యామిలీ ట్రెడిషన్ వల్ల బోల్డ్ హెడ్ కూడా వస్తుంది. వీటన్నిటికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సర్జరీ చేయించుకున్నా సరే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది కదా. సో మీకోసం నేను ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీలో అత్యున్నతమైన నెంబర్ 1 డాక్టర్ అని చెప్పుకోవచ్చు, జాన్ వాట్స్ గారు. సో ఆయన మన స్టూడియోకి ఇన్వైట్ చేశాండి. మీకున్న డౌట్స్ అన్ని నేను అడిగేసి మీ అందరికీ ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఈ ఇంటర్వ్యూలో నేను అందిస్తాను. ఇక లేట్ చేయకుండా మన డాక్టర్ జాన్ వాట్స్ గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ మ్యాన్. ఓకే సార్, మీ నేటివ్ ఎక్కడ సార్? నా నేటివ్ ప్లేస్ నంద్యాల. ఓకే, బట్ పెరిగిందంతా హైదరాబాద్ చందనగుట్టలో. ఓకే, సో ఇంకా హైదరాబాద్లోనే లీడ్ చేశారు లైఫ్ అంతా కొంతవరకు? యా. ప్రజెంట్ సార్ ఎవరిని చూసినా సరే ఈ హెయిర్ ఇష్యూ చాలా ఎక్కువైపోయింది. అంటే హెయిర్ అంటే ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నారే నేను అందంగా ఉన్నానా. సో బ్యూటీ అనేది మొత్తం హెయిర్లోనే కనిపిస్తుంది. సో ఈ హెయిర్ ఇష్యూస్ అనేటివి లైక్ చాలామంది ఏమనుకుంటారంటే మీ తాతకి బోల్డ్ హెడ్ కదా అందుకే నీకు వచ్చింది ఇలా అంటారు, దానివల్ల కూడా అలా వస్తుందా? యా, ఒక వ్యక్తికి జుట్టు రాలుతుంది అంటే న్యూట్రిషనల్ కాజెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. బట్ ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా మీ తప్పు కాదు, అది మీ తాతలు చేసిన తప్పే. ఓకే, సో వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయ్యేది అవుతూనే ఉంటుంది? అయ్యేది అవుతూనే ఉంటుంది, బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని అర్లీగా కనుక కనుక్కున్నామంటే అట్లీస్ట్ వీ కెన్ ట్రై టు స్టాప్ ఆర్ అట్లీస్ట్ దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఎక్కువ హెయిర్ ప్లాంటేషన్ అనేది మేల్కి ఫిమేల్కి ఈక్వల్ ఫ్యాక్టర్లో ఉంటుందా? హెయిర్ లాస్ అనేటువంటిది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్న, బాల్డ్నెస్ మాత్రం అరౌండ్ 60-70% మగవాళ్ళలో చూస్తాం. ఓకే, ఆడవాళ్ళలో కూడా బాల్డ్నెస్ చూస్తాము, కానీ ఓన్లీ 10-12% దట్టు ఎవరైతే మెనోపాజ్ అచీవ్ చేస్తూ ఉంటారో. ఓకే, సో హెయిర్ ఫాల్ కామన్గా ఉండొచ్చు, కానీ బాల్డ్నెస్ వస్తుందంటే మాత్రం యూజువల్గా అది మగవాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఓకే, అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్? ఇంతవరకు నేను అరౌండ్ 2,511 సర్జరీస్ చేశాను. 2,511, ఓ మై గాడ్. రేపు చేస్తే ఇంకో నెంబర్ పెరుగుతుంది. ఓకే,
సో అంటే ఈ సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? మీది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి పర్టికులర్ గా ఈ సక్సెస్ రేట్, ఈ ఫెయిల్యూర్ రేట్ అంటూ ఉండదు. సర్జరీ కనుక మనం బాగా చేసామంటే కంప్లీట్ గా గ్రోత్ ఉంటుంది. బట్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ విచ్ డోనర్ ఏరియా వీఆర్ చూసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఫ్రంట్ లో జుట్టు అంతా లాస్ అయిపోయి వెనకాల జుట్టు మిగిలింది అనుకోండి, ఆ వెనకాల జుట్టు గుడ్ డోనర్ ఏరియా. ఆ వెంట్రుకలు కనుక తీసి ఫ్రంట్ లో ఇంప్లాంట్ చేసుకుంటే 97% గ్రోత్ వస్తుంది. అదే గనక ఆ వ్యక్తికి వెనకాల డోనర్ ఏరియా మనం వాడేసాము, ఇంకా డోనర్ ఏరియా కావాలి, గడ్డం నుంచి తీసుకుంటాం. ఇప్పుడు గడ్డం అంటే మొత్తం ఇదంతా తీసుకోకుండా గడ్డం కింద భాగం తీసుకుంటాం. ఓకే, థిక్ హెయిర్, నాట్ ఎగ్జాక్ట్లీ థిక్ హెయిర్ బట్ గడ్డం కింద భాగం ఎందుకు తీసుకుంటాము అంటే ఈ భాగం కాస్మెటికల్లీ మోర్ యాక్సెప్టబుల్ ఏరియా. ఓకే, ఇది మాత్రము యూజువల్ గా తల వెత్తే గానీ కనపడదు. సో అందుకని ఇక్కడ నుంచి 1:3 రేషియోలో హెయిర్ తీసుకుంటాను. ఈ హెయిర్ ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తానో 100% గ్రోత్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా డిప్లీట్ అయిపోయింది, మనకు ఇంకా హెయిర్ కావాలి అన్నప్పుడు నేను చెస్ట్ హెయిర్ తీసుకుంటాను. ఓకే, చెస్ట్ హెయిర్ తీసుకున్నప్పుడు ఈ నంబర్ ఎక్కువ ఉంటుంది కానీ వీటి గ్రోత్ రేట్ తక్కువ, అంటే అరౌండ్ 50-60% గ్రోత్ అయితే. సో ఓవరాల్గా సర్జన్ డిసైడ్ చేస్తాడు మీకు ఎంత హెయిర్ ఏ ఏరియా నుంచి తీసుకోవాలి, ఏ ఏరియా నుంచి ఎక్కువ తీసుకుంటే కూడా ఆ ఏరియా నార్మల్గా కనిపిస్తుంది అని. అలా తీసుకొని చేయడం వల్ల మీకు సక్సెస్ రేట్ మ్యాక్సిమం పెరిగే అవకాశం ఉంది. ఓకే సార్, బేసిక్గా నేను మీ ఇంటర్వ్యూ నేను చెప్పినప్పుడు అంటే కొన్ని డౌట్స్ అడిగాను, సో నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, వాటి గురించి అడుగుతాను. డన్. సో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకునే వాళ్ళలో ఎక్కువగా ఏ జోనర్ వాళ్ళు ఉన్నారు, అంటే ఏజ్? ఒక స్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ వరకు సర్జరీ చేస్తున్నప్పుడు 35 అబవ్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ, అంటే యూజువల్గా. ఎందుకు అంటే ఇప్పుడు అప్పటికి లైఫ్ కొంచెం సెట్ అయిపోయి ఉంటుంది, కెరియర్లో కొంచెం సెట్ అయిపోయి ఉంటారు, పిల్లలు పుట్టేసి ఉంటారు, అందరి రెస్పాన్సిబిలిటీస్ ఇంక అయిపోయాయి, ఇప్పుడు నన్ను నేను పట్టించుకుందాము అన్న థాట్తో అప్పుడు వచ్చేవాళ్ళు. ఓకే, బట్ అరౌండ్ ఈ 5-6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ అనుకోండి, ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడైతే గమనిస్తున్నాను అందరూ 25-30 లేదా బిలో 25. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ప్రత్యేకించి మ్యారేజ్ ఇష్యూ. ఓకే, అబ్బాయిలు ఇప్పుడు కష్టపడి చదువుతారు, జాబ్ సంపాదిస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, ఓ కారు కొనేస్తారు, మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు, అన్నీ బాగుండి పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికల్లా అబ్బాయికి జుట్టు లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక నీడ్ లాగా అయిపోయింది. ఇంతకుముందు హెయిర్ బాగుండాలి అనేది జస్ట్ విష్ మాత్రమే, అవును, ఇప్పుడు హెయిర్ బాగుండాలి అనేది ఒక నీడ్ అయిపోయింది. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో గమనించేదంతా ఈ 20-30s ఈ క్రౌడ్ మాత్రమే ఎక్కువ వస్తున్నారు. సో ఎంత పర్సంటేజ్ ఉన్నారు సార్ ఈ క్రౌడ్? లెట్స్ సే అరౌండ్ 70%. 70%? ఓకే. అండ్ ఈ క్వశ్చన్లో ఇంకోటి సార్, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాకు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, లేకుంటే జనరల్గా ఫుడ్ న్యూట్రిషన్స్ లేక అవుతుందా అని అడుగుతున్నారు. రెండు అంటే ఒకటి స్ట్రెస్, రెండోది లైఫ్ స్టైల్, మూడోది స్లీప్లెస్నెస్. ఓకే, ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ, జనరల్గా వాళ్ళకి షిఫ్ట్ వైజ్ నైట్ షిఫ్ట్ వస్తుంది. ఈ నైట్ షిఫ్ట్ వచ్చినప్పుడు నైట్ షిఫ్ట్ బాగానే మేల్కొని ఉంటారు కానీ పొద్దున్న లెగిసిన తర్వాత పడుకునే టైం ఏదైతే ఉందో అరౌండ్ 4-5 అవర్స్ లేదా మ్యాక్స్ 5.5 అవర్స్ అంతే. ఎందుకంటే మనకు లైట్ వచ్చేస్తుంది కాబట్టి నిద్ర పట్టదు, సో మనకు కావాల్సినంత రెస్టే దొరకదు. సో రెస్ట్ దొరకనప్పుడు బాడీ రిపేర్ అనేటువంటిదే జరగదు. బాడీ రిపేరే జరిగినప్పుడు హెయిర్ అనేది లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీకి. సో హెయిర్ మళ్ళీ ప్రాపర్గా గ్రో అవ్వడం అనేది అసలు జరగనే జరగదు. ఓకే, అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఎక్కడెక్కడో రెమెడీస్ చూస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే సోషల్ మీడియా పెద్దగా ఉంది, సో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అయిపోయిన ఫీలింగ్, అంటే చదువుకున్న వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు బట్ ఏం తెలియకున్నా సరే ఒక మాట విని అరే ఇది తింటే వస్తుంది ఇట్లా చెప్పే వాళ్ళలో ఆనియన్స్ తినాలి, ఆనియన్ షాంపూస్ వాడాలి, అప్పుడే మీకు హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది ఇట్లా చెప్తుంటారు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సోషల్ మీడియా సలహాలు అంటే డైరెక్ట్గా ఏది సలహా తీసుకోవద్దని చెప్తాను, ఇట్స్ ప్లెయిన్ అడ్వైస్. డైరెక్ట్లీ సోషల్ మీడియా సలహాలు ఏది వచ్చినా కూడా మీరు ఫాలో అవ్వద్దు. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎవిడెన్స్, మనం వింటున్న దానికి ఏదైనా ఎవిడెన్స్, అది మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదా మీ రిలేటివ్స్ ద్వారా కావచ్చు లేదా మీ పర్సనల్ డెర్మటాలజిస్ట్ ద్వారా కావచ్చు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎవిడెన్స్ దట్ యూ కెన్ ఫైండ్ అనిపించింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఫాలో అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ అనుకుందాం, ఆనియన్ ఆయిల్ కావచ్చు, ఆనియన్ జ్యూస్ కావచ్చు, లేదా ప్లెయిన్ ఆనియన్ తినడం కావచ్చు. ఆనియన్ జ్యూస్ కానీ ఆనియన్ ఆయిల్ కానీ అప్లై చేస్తే జుట్టు ఇంప్రూవ్ అవుతుందా అంటే ఎస్, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జుట్టు ఎంత ఇంప్రూవ్ అవుతుంది? కంప్లీట్ బట్టలు ఉండే క్యాండిడేట్కి మళ్ళీ ఒత్తైన జుట్టు వచ్చేస్తుందా? నో, అట్లాంటిది ఏం జరగదు, అట్లాంటి ఊహించుకోవద్దు. ఇప్పుడు ఒక్కసారి ఆనియన్ వల్ల కొంచెం ఉపయోగం వస్తుంది, అండ్ రెండో పాయింట్ ఆనియన్ గురించి జనాలు అదే పనిగా రీసెర్చ్ చేస్తున్నారు అని ఎప్పుడైతే కంపెనీస్కి తెలిసిందో ప్రతి పనికిమాలిన ప్రోడక్ట్ మీద ఆనియన్ బొమ్మ వేస్తారు, ఆనియన్ షాంపూ అంటారు, ఆనియన్ ఆయిల్ అంటారు,
అండ్ దెన్ మీరు కనుక అదే ఇంగ్రీడియంట్ లిస్ట్ లో చూసినట్లయితే ఆనియన్ మోతాదు ఏదో స్మాల్ పర్సంటేజ్ లో ఉంటుంది, చిన్నగా రాస్తారు, బట్ స్టిల్ ఆ ఆనియన్ మొహం చూసి మనం అందరం కొనేస్తాం. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రిజల్ట్ ఎంత వస్తుంది, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ ఆర్ నాట్, అదొక్కటి అర్థం చేసుకుని ప్రాపర్గా వాడుకుంటే నష్టం లేదు. ఇంకా ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తి ఇది నాకు నిజంగా పనికొస్తుందా లేదా అని ఎలా అర్థం చేసుకుంటాడు? ఈ వ్యక్తి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. ఇప్పుడు హెయిర్ విషయంలో, స్కిన్ విషయంలో ఎక్స్పర్ట్ ఎవరు? మేకప్ ఆర్టిస్టా? పోనీ మీ సెలూన్ వాళ్ళ? ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మీకు ఈ పాయింట్స్ అన్ని చెప్పగలుగుతారు. సపోజ్ మీకు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మీ ఊర్లో కానీ మీ అందుబాటులో కానీ దగ్గరలో లేదు, లేదా మీకు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కొంచెం కష్టంగా ఉందండి, అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్, MBBS కంప్లీట్ చేసిన వ్యక్తినైనా అడగండి ఏం జరుగుతుంది అని. ఆర్ అట్లీస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళనైనా అడగండి. బట్ సొంతంగా మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దు. అండ్ దీంట్లో ఒక డౌట్ సార్, అంటే చాలా మంది ఏంటంటే బాయ్స్ మీరు చెప్పిన ఏజ్ జోనర్ ప్రతి ఒక్కరైనా సరే హెయిర్ కట్కి వెళ్తారు. ఈ హెయిర్ కట్ జరుగుతున్న టైంలో హెయిర్ కట్ చేసే సెలూన్ అయినా డాక్టర్ అయిపోతుంటాడు, నీకు థిక్నెస్ ఇంత ఉంది, నీకు ఇలా అయిపోతుంది హెయిర్, నువ్వు ఈ షాంపూ వాడు, ఈ అంటే ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తాను, అంటే ఒక పర్టికులర్ బ్రాండ్ షాంపూ అనుకోండి, డౌ నువ్వు ఈ డౌ షాంపూ వాడొద్దు, నీకు ఇట్లా అయిపోతుంది, నువ్వు లోరియల్ వాడు, అది చాలా స్ట్రాంగ్ అంటే ఆయన ఏం అమ్మట్లేదు. బట్ వీళ్ళు ఇచ్చే సజెషన్స్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? నిజానికి చెప్పాలంటే ఈ హెయిర్ యూజువల్గా హెయిర్ సెలూన్ వాళ్ళని మనం పెద్దగా మార్చాం, ఒకరినే మెయింటైన్ చేస్తాం, బికాజ్ వాళ్ళకి వాళ్ళు కట్ చేసే స్టైల్ కానీ వాళ్ళు డీల్ చేసే థింగ్స్ మనకు నచ్చుతాయి. సో ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ ఎంతో కొంత కరెక్ట్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెయిర్ థిన్ అవుతుంది అంటే అతను అబ్జర్వ్ చేస్తున్నది కరెక్టే కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హెయిర్ రఫ్ అవుతుంది అన్న అగైన్ అతను అబ్జర్వ్ చేస్తున్నది కరెక్టే కావచ్చు. వై? బికాజ్ మీరు మీ హెయిర్ని అబ్జర్వ్ చేసుకోలేరు. ఇంకా మీ హెయిర్ ఆయిల్ అవుతుంది అన్న అగైన్ అతను చెప్పే సజెషన్ కరెక్ట్ కావచ్చు. అండ్ దాని తర్వాత వాళ్ళు ఏదైనా బ్రాండ్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటే యూజువల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసే చెప్తారు. సో దాదాపుగా వాళ్ళ డెసిషన్స్ బ్లైండ్గా కాకుండా కొంచెం ఆచితూచి ఫాలో అవ్వచ్చు, దాంట్లో నష్టం లేదు. ఓకే, కానీ సపోజ్ యు ఆర్ ఫేసింగ్ ఎ డిసీజ్ ఆర్ అది డాండ్రఫ్ కావచ్చు, లేదా తలలో కురుపులు కావచ్చు, లేదా తలలో విపరీతమైన ఆయిల్ వచ్చేస్తుంది కావచ్చు, లేదా తలలో ఒక రౌండ్ ప్యాచ్ లాగా జుట్టు ఊడిపోయింది అనుకోవచ్చు, లేదా బట్టల ఫామ్, ఇటువంటి విషయాల్లో వాళ్ళ సలహా పనికిరాదు. యూ నీడ్ టు విజిట్ ఎ ఎక్స్పర్ట్. అండ్ బేసిక్గా అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే సార్, సో ఇప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంటుంది, సో ఫస్ట్ ఏ పార్ట్ నుంచి లూజ్ అవుతుంటుంది హెయిర్ బాడీలో? అంటే ఇప్పుడు స్కాల్ప్ ఉంది, సో సైడ్స్ నుంచి ఎక్కువ పోతుందా, బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందా, అది మనకి ఎట్లా అర్థం అవుతుంది? జనరల్గా చెప్తాను, ఒకవేళ హెయిర్ ఫాల్ ఒక వ్యక్తికి న్యూట్రిషన్ వల్ల అవుతుంది అనుకుందాం, ప్రాపర్గా తినట్లేదు, బ్యాచిలర్గా ఉంటున్నాడు, బయట తింటున్నాడు, లేదా లైఫ్ స్టైల్ వల్ల అంటే టైంకి పడుకోవట్లేదు, ఒక ఎక్సర్సైజ్ అంటూ లేదు, ఆర్ ప్రాపర్ స్లీప్ లేనందువల్ల అనుకుందాం, ఇటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ఫాల్ ఎప్పుడు జరిగినా డిఫ్యూజ్గా జరుగుతుంది. ఓకే, డిఫ్యూజ్గా అంటే తల మొత్తంలో ఓవరాల్గా జుట్టు రాలుతూ ఉంటుంది. అంతవరకు మనకి 10-20 స్ట్రాండ్స్ కనిపిస్తూ ఉండొచ్చు, దువ్వుకున్నప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ. ఇప్పుడు ఏమైతే అంటే మేబీ 50-60-70 దాకా పోవచ్చు. నిజానికి 50 నుంచి 100 వెంట్రుకలు ఒక రోజులో రాలినా కూడా అది స్టిల్ నార్మల్. ఓకే, యా, ఎందుకంటే మన స్కాల్ప్ కంటిన్యూస్గా న్యూ హెయిర్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, ఇలా చచ్చేదాకా చేస్తూనే ఉంటుంది. సో జుట్టు రాలేందుకు ఫీల్ కాకూడదు. జుట్టు రాలిన తర్వాత మళ్ళీ రావట్లేదు, లేదా జుట్టు రాలిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో వచ్చే జుట్టు పొడుగ్గా రాకుండా చిన్నగా అయిపోతుంది, అంటే హెయిర్ మీనియేచరైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో దెన్ ఇది అలార్మింగ్ సిచ్యువేషన్, యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. నా ఇప్పుడు మీరు అడిగినట్లు ప్యాటర్న్ వైజ్ హెయిర్ ఫాల్ అవుతుందా, ఫస్ట్ ఎక్కడ ఫాల్ అవుతుంది, ఒక వ్యక్తికి కనుక బాల్డ్నెస్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రం ఈ ప్యాటర్న్ స్పెసిఫిక్గా ఈ సైడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా ఈ క్రౌన్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. సో మేజర్ పార్ట్స్, యా, సైడ్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు మనం దూకున్నప్పుడు కానీ, కానీ క్రౌన్ దగ్గర అయినప్పుడు మనకు బయట వల్ల చెప్తారు, ఓకే మామ ఇట్లా పలచబడుతుంది, లేదా మీరు ఏ లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు, లేదా ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ చేంజింగ్ రూమ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు కనిపిస్తుంది, ఎవడరా ఆ వ్యక్తి, వాడికి ఏదో బట్టలు కనిపిస్తుంది అనుకుంటే తీరా మనమే ఉంటాం వాళ్ళు. ఓకే ఓకే. సో క్రౌన్ బాల్డ్నెస్ స్టార్ట్ అయింది పెద్దగా మనకు అర్థం కాదు, బట్ టెంపరల్ బాల్డ్నెస్ అంటే ఈ సైడ్స్ ఏదైతే స్టార్ట్ అవుతుందో మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్లో కనుక మనం దీన్ని ఇంటరప్ట్ చేసినట్లయితే, అంటే ఈ స్టేజ్లో కనుక మనం డాక్టర్స్ని అప్రోచ్ అయితే, ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్, మీరు ప్రత్యేకించి వెతికి టాప్ డర్మటాలజిస్ట్ నోనో ఏమి వెతకాల్సిన అవసరం లేదు, ఎనీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు ట్రీట్ బాల్డ్నెస్. ఓకే, మెడికల్గా ఈజీగా ట్రీట్ చేయొచ్చు,
మెడిసిన్స్ వాడి అట్లీస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫర్దర్ బాల్డ్నెస్ రాకుండా కాపాడుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఏరియాలో బాల్డ్ అయిపోయిన స్కాల్ప్ ఏదైతే ఉంటుందో దాని మీద కొత్తగా లాంగ్ హెయిర్ రాకపోవచ్చు, బట్ యా బేబీ హెయిర్ వస్తాయి. దానివల్ల ఏమైతే అంటే ఓవరాల్ స్కాల్ప్ అట్లీస్ట్ డార్క్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ మీరు ఇప్పుడు అన్నారు సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని. సో ఇలా చాలామంది ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు, బట్ ఆఫ్టర్ 1 ఇయర్ లేకుంటే ఒక 2 ఇయర్ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తున్నారు. ఎందుకు అవుతున్నారు? వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అరౌండ్ 1930s జాపనీస్ డాక్టర్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ యుఎస్ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేశారు, దాని తర్వాత క్రమేణా మనకు వచ్చింది. ఇప్పుడు ద వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏజ్ అవుతూ ఉన్నాడు అనుకుందాం, తనని చిన్నప్పటి నుంచి మనం ఏజ్ అరౌండ్ 60 ఇయర్స్ వరకు చూసాం. సో ఈ 60 ఇయర్స్ వరకు ఫ్రంట్లో అంతా బాల్డ్నెస్ వచ్చి పోయి ఉంటుంది, కానీ ఈ సైడ్ వెంట్రుకలు కానీ వెనకాల వెంట్రుకలు కానీ పోవు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది ఓల్డ్ పీపుల్ని గమనించుకోండి, అట్లీస్ట్ 7 to 8 పీపుల్కి ఈ వెనకాల ఉండే జుట్టు పోదు. అవును, ఈ వెనకాల ఉన్న జుట్టు స్ట్రెంగ్త్ని బట్టే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది డిసైడ్ అయింది. ఈ వెనకాల ఉండే జుట్టు DHT రెసిస్టెంట్ అనమాట, అంటే డైహైడ్రో టెస్టాస్టోన్ అనే హార్మోన్కి రెసిస్టెంట్. ఈ హార్మోన్ మగవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ హైపర్ యాక్టివ్గా ఉండడం కానీ లేదా జెనెటిక్ స్టిమ్యులేషన్ వల్ల లేదా వంశపారంపర్యంగా బాల్డ్నెస్ జీన్ యాక్టివ్గా ఉందో అప్పుడు ఈ ఫ్రంట్ నుంచి ఈ క్రౌన్ ఏరియా వరకు జుట్టు రాలిపోతుంది. కానీ ఇదే జీన్ ఇదే హార్మోన్ వెనకాల ఉండే హెయిర్ని అస్సలు ఎఫెక్ట్ చేయదు. ఇదే హార్మోన్ కూడా మన బాడీ మొత్తంలో ఉన్న బియర్డ్ హెయిర్ని ఎఫెక్ట్ చేయదు. ఇదే హార్మోన్ మన చెస్ట్ హెయిర్ని కూడా ఎఫెక్ట్ చేయదు. సో ఈ సింపుల్ ప్రిన్సిపల్ వాడుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఈ వెనకాల ఉన్న పర్మనెంట్ హెయిర్ కాకుండా ఆ వెనకాల ఉన్న స్ట్రిప్ హెయిర్లను కొంచెం పైనుంచి వెంట్రుకలు తీసుకున్నాము అనుకుందాం. అప్పుడు అవి ఫ్యూచర్లో పొయ్యే వెంట్రుకలు. పొయ్యే వెంట్రుకలను తీసి ఫ్రంట్లో పెట్టినప్పుడు 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, అయిపోతాయి. సో ఇది తెలుసుకోవాల్సింది ఎవరు? పేషెంట్ కానీ బట్టలున్న వ్యక్తి కానీ. ఇది తెలుసుకోవాల్సింది డాక్టర్, ఓకే, ఆ సర్జరీ చేస్తున్న డాక్టర్. సో అది ఎప్పుడైతే ప్రాపర్గా అసెస్ చేస్తామో, ఇది పర్మనెంట్ డోనర్ ఏరియా, ఇక్కడ నుంచి తీయాలి అని, ఎప్పుడైతే అక్కడి నుంచి తీస్తామో పర్మనెంట్గా హెయిర్ గ్రో అవుతాయి. అలా తీయకుండా పొరపాటున పైనుంచి కానీ దాన్ని మరీ కింద నుంచి కానీ తీసినట్లయితే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఇమీడియట్గా మళ్ళీ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఆర్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో బాల్డ్నెస్ వచ్చి వాళ్ళ పెద్దల్లో ఈ వెనకాల హెయిర్ అసలు కొంచెం కూడా మిగలట్లేదు అనుకుందాం, అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఏజ్ పోయే కొద్దీ ఆ ఏరియాలో కొన్ని కూడా పర్మనెంట్ హెయిర్ మిగలట్లేదు. అటువంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోకుండా తినకి ముందే సర్జరీ చేసినట్లయితే అవన్నీ పోయే గ్రాఫ్ట్లు కాబట్టి మళ్ళీ ఇంప్లాంట్ చేసినా పోతాయి. ఓకే, సో అందుకనే నేను ఏం చేస్తానంటే డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కనుక్కుంటా, వాళ్ళ తాతలు కావచ్చు, ముత్తాతలు తెలిస్తే వాళ్ళ గురించి కూడా కనుక్కుంటాను, ప్రత్యేకించి మామయ్యల గురించి. ఎందుకంటే బాల్డ్నెస్ అనేది ఎక్స్ లింక్డ్ ట్రైట్. మనకు తెలుసు మనం ఫాదర్ నుంచి వై వస్తుంది, మదర్ నుంచి మనకు ఎక్స్ వస్తుంది. ఈ ఎక్స్ లింక్డ్ ట్రైట్ కాబట్టి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మదర్ సైడ్ నుంచి బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉంది. బట్ కొన్నిసార్లు మనం గమనిస్తాం ఫాదర్స్ బాల్డ్ ఉన్నప్పుడు కూడా పిల్లలకి బాల్డ్నెస్ వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ సైడ్ నుంచి వస్తుంది. సో మదర్ సైడ్ బాల్డ్నెస్ ఉంది అంటే కూడా మీకు బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి అంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని జెన్యున్గా కనిపిస్తాయి, కొన్ని బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల కొంతమంది సజెషన్స్ ఇచ్చి వెళ్తుంటారు కదా. సో ఇట్లాంటి చోట్ల కూడా కొన్నిసార్లు ఇవి ఫెయిల్యూర్స్ అవ్వడానికి రీజన్ ఏంటి, అంటే వాళ్ళు తీసుకునే ప్రొసీజర్స్ ఇట్లాంటి దానిలో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుంటాయి? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఫెయిల్యూర్ జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు అది కూడా మనము ఇన్వెస్ట్ చేసిన తర్వాత మంచి ప్రాపగాండా పేరున్న ప్లేస్కి వెళ్ళిన తర్వాత జరిగిందంటే డెఫినెట్గా అది బాధాకరమే. ఎప్పుడైనా మీరు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రాండ్ని చూడొద్దండి, మీకు సర్జరీ చేస్తున్న డాక్టర్ని చూడండి, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 మీరు పర్సనల్గా ఆ డాక్టర్తో మాట్లాడండి, అంటే మీ ప్రాబ్లమ్స్ని మీ గోల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ గారు నాకు ఇలాంటి హెయిర్ కావాలి, నాకు ఇంత డెన్సిటీ కావాలి, ఇది సాధ్యమా కాదా. అంతేకాకుండా మీరు మాట్లాడుతున్న డాక్టర్ క్వాలిఫైడా కాదా, అంటే MBBS తర్వాత డెర్మటాలజీ కానీ లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ కానీ లేకపోతే ENT కానీ లేకపోతే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాడా లేదా, ఎన్ని సర్జరీస్ చేశాడు, సర్జరీస్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఒకవేళ కుదిరితే. ఇప్పుడు యూజువల్గా సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు, ఎందుకంటే ఇది ఒక కాస్మెటిక్ థింగ్.
ఎవరు ప్రత్యేకించి చెప్పుకోరు కదా. అవును, ఇప్పుడు సినిమా యాక్టర్ శ్రీదేవి ఉంది, ఆవిడ ముక్కు చేపించుకుంది. ఇప్పుడు మనం వెళ్ళి మీ ముక్కు ఎలా చేయించుకున్నారు అని అడగలేము కదా. అవును, వాళ్ళు కూడా చెప్పడానికి హట్ అవుతారు. అవును. సో అలాగే యూజువల్గా క్లయింట్స్ చాలా మంది ఒప్పుకోరు, బట్ కొంతమంది గ్రేట్ఫుల్ క్లయింట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి బాల్డ్నెస్ ఉండుంటుంది అండ్ వాళ్ళకి జుట్టు వచ్చేసరికి ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలా అన్న ఆనందంతో ఉంటారు. ఒకవేళ కుదిరితే అటువంటి పేషెంట్స్తో మాట్లాడండి. ఓకే, ఎప్పుడైతే మీరు పేషెంట్తో మాట్లాడతారో చాలా విషయాలు తెలుస్తాయి, మీ కంఫర్ట్ జోన్ చాలా వరకు పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ప్రశాంతంగా సర్జరీ చేయించుకోండి. ఇలా చూస్ చేసుకున్నప్పుడు తప్పులు జరిగే అవకాశం లేదు, ఇలా చూస్ చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ రాకపోయే అవకాశం లేదు. ఓకే, అండ్ ఈ రోజుల్లో కొంతమంది ఏంటంటే ఈ హెయిర్ ప్లాంటేషన్లో సక్సెస్ అటు ఇటుగా ఉందని టెన్షన్తో విక్స్కి వెళ్ళిపోతున్నారు. సో విక్స్ ఎంతవరకు బెస్ట్ అంటారు హెయిర్ ప్లాంటేషన్ కన్నా? సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి తలంతా తిక్కు జుట్టు కావాలి అనుకున్నాడు, ఒత్తైన జుట్టు. అంతేకాకుండా, సార్ నాకు చిన్నప్పుడు ఇట్లుండేది, నేను మర్చిపోలేకపోతున్నాను, నాకు ఇలాగే కావాలి అని. అలా కావాలి అన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో అది సాధ్యం కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే, తల మొత్తంలో మనకు ఉండేది 100,000 వెంట్రుకలు. ఒక వ్యక్తి నార్మల్గా ఉన్నాడు అంటే, అతనికి బట్టలు లేదు అంటే, అతనికి ఉండేది 100,000 వెంట్రుకలు. ఒక వ్యక్తి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు బాల్డ్ అయిపోయాడు అనుకోండి, దాదాపుగా 65,000 నుంచి 70,000 వెంట్రుకలు లాస్ట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మిగిలింది తల వెనకాల ఎన్ని? 25,000 నుంచి 30,000 వెంట్రుకలు. వీటిలో నేను మొత్తం తీసుకొని ఫ్రంట్లో పెట్టలేను కదా, వాటిలో 30% తీసుకున్నా కూడా స్కాల్ప్ వెనకాల భాగంలో స్టిల్ వెంట్రుకలు ఉంటాయి. దూకున్న చూసే వాళ్ళకి అది పల్చగా అనిపించదు. సో 30,000 వెంట్రుకల్లో 30% అంటే ఎంత అవుతుంది? రఫ్లీ 9,000 హెయిర్. ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా గ్రాఫ్ట్ లాగా మాట్లాడతాం. అంటే ఒక గ్రాఫ్ట్ అంటే ఒక ఫాలిక్యులర్ యూనిట్ అన్నమాట. ఒక యూనిట్లో నుంచి ఒక వెంట్రుక రావచ్చు, కొన్నిసార్లు 2 వెంట్రుకలు రావచ్చు, కొన్నిసార్లు 3 వెంట్రుకలు రావచ్చు. మీలాగా యంగ్గా ఉన్న వాళ్ళకైతే 4-5 వెంట్రుకలు కూడా ఉంటాయి. ఇప్పుడు 4 వెంట్రుకలు ఉన్నా, 2 వెంట్రుకలు ఉన్నా, 1 వెంట్రుక ఉన్నా, అది ఒక ఫాలిక్యులర్ యూనిట్, దాన్ని ఒక గ్రాఫ్ట్గానే కన్సిడర్ చేస్తాం. మనం యావరేజ్గా అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు 900 వెంట్రుకలు కదా, ఒక్కోటి 2 వెంట్రుకలు ఉన్న గ్రాఫ్ట్ అనుకుంటే 4,500 గ్రాఫ్ట్స్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు 70,000 వెంట్రుకలు ఉన్న ఏరియాలో నేను 9,000 వెంట్రుకలు పెట్టినప్పుడు మీరే ఆలోచించండి, తలంతా ఒత్తుగా అంత ముందులాగా అయ్యే అవకాశం ఉందా? కష్టమే కొంచెం. ఇది ప్లెయిన్ సీక్రెట్, దీంట్లో దాచిపెట్టేది లేదు, ఫేక్గా ఏం చెప్పేది లేదు, దిస్ ఈజ్ ఆనెస్ట్ ట్రూత్. ఇప్పుడు ఇటువంటిప్పుడు ఏం చేస్తాము అంటే, బియర్డ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకుంటాం. యూజువల్గా అరౌండ్ 600-700 ఎవరికైనా తీసుకోవచ్చు. కొంచెం బియర్డ్ బాగుంది అనుకోండి, వాళ్ళకి 800-1,000 దాకా కూడా తీసుకోవచ్చు. మన ఇండియన్స్లో ఇంకా ఇంతే తీసుకోగలిగేది. అదే కనుక ఇటాలియన్స్ అనుకోండి, వాళ్ళ బియర్డ్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇట్లా పెరిగిపోతుంది. వాళ్ళల్లో రికార్డ్ 2,000-2,200 గ్రాఫ్ట్స్ కూడా తీయడం జరిగింది. ఓకే, సో అందుకనే నేను ఏం చెప్తాను అంటే, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు మీకు ఒక ప్రాపర్ రిజల్ట్, అంటే ఒక నార్మల్ వ్యక్తి తన రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడానికి మాత్రం పనికొచ్చే హెయిర్, ఆ హెయిర్ స్టైల్ ఫొటోస్లో బాగా కనిపించేది, మీరు సెల్ఫీ దిగితే బాగా కనిపించేది, మీకు పర్సనల్గా సెల్ఫ్ ఎస్టీమ్ ఇంప్రూవ్ చేసుకునేది, వీటికి మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బాగా పనికొస్తుంది. ఎందుకంటే నేను అరేంజ్ చేసే విధానం ఎట్లుంటుంది అంటే, మరీ ఒకదాని వెనకాల ఒకటి కాకుండా బ్రిక్ ప్యాటర్న్లో, అంటే ఒక ఇటుక పెట్టినప్పుడు దానికి ఇంకో సైడ్కి పెడతాం కదా ఇటుకలు, ఆ టైప్లో అరేంజ్ చేసినప్పుడు ఈ గ్రాఫ్ట్స్ అనేటువంటివి ఇలా అలైన్ అవుతాయి. సో మ్యాక్సిమం ఏరియా కవర్ అవుతాయి. దాన్ని అరేంజ్ చేసే యాంగిల్స్, డైరెక్షన్స్, వీటన్నిటిని మెయింటైన్ చేసుకోవడం వల్ల ప్రాపర్గా ఒక లుక్ అయితే తీసుకురాగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్ అంత ముందున్నంత డెన్సిటీ కానీ, అంత ముందున్నంత థిక్నెస్ కానీ తీసుకురావడం, అంత ముందున్నంత లో హెయిర్ కానీ తీసుకోవాలి. బట్ ఏ వ్యక్తి అయితే, లేదు సార్ నాకు ఫ్రంట్ వరకు కావాల్సిందే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీడియాలో ఉన్నాడు, హీఈస్ ఫేసింగ్ కెమెరా, కెమెరాలో హై యాంగిల్ పెట్టినప్పుడు కానీ ఫ్రంట్ యాంగిల్ పెట్టినప్పుడు కానీ నాకు ఆ థిక్నెస్ కావాలి అని అనుకో, అటువంటి వాళ్ళకి విగ్ ఆర్ ప్యాచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అది వాడడంలో ఎటువంటి తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి డొనేరియా బాగుంది కానీ ఫ్రంట్కి మాత్రమే సరిపోతుంది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాము? హైబ్రిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. హైబ్రిడ్ యా, అంటే ఏం చేస్తాను, ఫ్రంట్లో అంతా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను, సో దట్ ఫ్రంట్ లుక్ న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ వెనకాల ఏదైతే కంప్లీట్ ఎంటీ ఏరియా ఉందో అక్కడ ప్యాచ్ పెట్టి చేస్తాను, డన్. సో ప్యాచ్ అనేది తప్పు కాదు,
మనం ప్రాపర్గా వాడుకోవాలి. అండ్ బేసిక్గా ఎక్కువ మంది ఏంటంటే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాక కొన్ని డౌట్స్ పెట్టుకుంటారు, అంటే చేయించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఉంటాయి. సో డస్ట్లో అంటే బయట తిరగవచ్చా బైక్లో, అంటే ఆ డస్ట్ పడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా, అండ్ జిమ్ చేయొచ్చా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. మరి వాటికి ఏం చెప్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఎక్కడి నుంచి చేస్తున్నాము? మన స్కాల్ప్ వెనకాల భాగం నుంచి తీసి చేస్తున్నాం. సో ఇదే వెంట్రుకలు ఇన్ని రోజులు పెరుగుతూ ఉన్నప్పుడు మీరేమైనా ప్రత్యేకించి కేర్ తీసుకున్నారా? లేదు. ప్రత్యేకించి మెడిసిన్ వాడారా? ప్రత్యేకించి షాంపూస్ వాడారా? ప్రత్యేకించి డైట్ తీసుకున్నారా? ప్రత్యేకించి మాంచి నిద్ర తీసుకున్నారా? లేదు. సో ఈ వెంట్రుకలు రేపు నేను ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మీరు ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వెంట్రుకలు ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తాను, ఇనీషియల్ ఫస్ట్ డే నుంచి అరౌండ్ 1 వీక్ కానీ 10 డేస్ కానీ 15 డేస్ వరకు కొంచెం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటిని వాటి ఎగ్జిస్టింగ్ ప్లేస్ నుంచి తీసి మనము కొత్త ప్లేస్కి ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ ప్లేస్లో అవి ఎస్టాబ్లిష్ అవ్వాలి, నియో యాంజియోజెనెసిస్ జరగాలి, అంటే కొత్తగా అక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ కావాలి, ఆ ఏరియాకి అడ్జస్ట్ అవ్వాలి. ఇది జరగడానికి టైం పడుతుంది. అండ్ ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ ప్రొలిఫరేట్ అవ్వాలి, అంటే మూల కణాలు మళ్ళీ గ్రో అయ్యి హెయిర్ని తీసుకొని రావాలి. ఈ పీరియడ్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పినట్లు డస్ట్ నుంచి కాపాడుకోవాలి, దుమ్ము ధూళి కానీ పొగ కానీ రాకుండా క్యాప్ అది వాడుకోవచ్చు. ఒకసారి జుట్టు పెరిగిన తర్వాత మీరు దువ్వుకోండి, దాన్ని పీక్కోండి, దానికి ఆయిల్ రాయండి, షాంపూ రాయండి, ఏమన్నా చేయండి, ఏం కాదు. ఎందుకు అంటే అవి DHT డిపెండెంట్ కాదు కాబట్టి. అండ్ హెయిర్ కట్? హెయిర్ కట్ కాదు, మీరు తిరుపతికి వెళ్ళి గుండు కూడా కొట్టుకోవచ్చు. ఓ, మళ్ళీ వచ్చేస్తుంది? యా. ఓకే, బట్ కొంతమందికి అంటే ఎందుకు సార్, అంటే న్యాచురల్ గ్రోత్ తగ్గిపోతుంటుంది ఈ ఆపరేషన్ అయినాక? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇమీడియట్గా జరిగిన తర్వాత తన సొంత హెయిర్ కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు అంటే దీన్ని షాక్ లాస్ అంటాం. ఎక్స్టెన్సివ్ సర్జరీ ఎప్పుడైతే ఆ స్కాల్ప్ ఏరియాలో జరుగుతుందో ఆ ఏరియాలో టెంపరీ బ్లడ్ లాస్ వల్ల కానీ, టెంపరీ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల కానీ, బ్లడ్ సప్లై కాంపిటీషన్ జరగడం వల్ల కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కొంచెం రాలే అవకాశం ఉంది. బట్ దిస్ ఇస్ ఎ టెంపరీ ఫెనామినా. ఇది ఈ హెయిర్ అంతా ఎటు మళ్ళీ పెరుగుతాయి. నౌ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు, ఆ వ్యక్తి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అక్కర్లేదా? నో. ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు అండ్ అతనికి ఫర్దర్ బాల్డ్నెస్ అవ్వదు అనుకుందాం, అంటే అతనికి ఇంతవరకు బాల్డ్నెస్ వచ్చింది, దాని వెనకాల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బాల్డ్ అవ్వలేదు అనుకుందాం, అతనికి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ సర్జరీ కానీ లేకపోతే ఫర్దర్గా మళ్ళీ మెడికేషన్ కానీ అవసరం లేకపోవచ్చు. ఓకే. బట్ ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు, ఇంతవరకు బాల్డ్నెస్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో వెనకాల వరకు బాల్డ్నెస్ ఉంది, అతనికి ఇంకా ఈ హెయిర్ మిగిలి ఉంది, అటువంటప్పుడు హీ మే రిక్వైర్ 1 మోర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఫ్యూచర్, ఆర్ ఆ వ్యక్తి ఈ జుట్టు కాపాడుకోవడానికి మెడికేషన్ వాడవలసిన అవసరం ఉంది. ఓకే. ఒకవేళ ఆ వ్యక్తికి మెడిసిన్ వాడడం ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం ఉండదు, రోజంతా జబ్బు పడినలాగా ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది? అలా ఇష్టం లేదు అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. లేదు, పర్లేదు సార్, నాకు ట్యాబ్లెట్స్ కంఫర్టబులే, రోజులో ఒక్క 1 మినిట్ స్పేర్ చేసుకోవడానికి ఐఎమ్ ప్రెటీ కంఫర్టబుల్ అనుకుని రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్ చేస్తాను అనుకుంటే ప్రశాంతంగా మెడిసిన్స్ వాడి వెనకాల హెయిర్ కాపాడుకోవచ్చు. ఫ్రంట్ హెయిర్ ఎటు ట్రాన్స్ప్లాంట్ వల్ల అవి ఎటు పర్మనెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ సార్, నేను ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను హెయిర్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నాను, అంటే నాకు సరైన గైడెన్స్ లేక రాంగ్ ప్లేస్కి వెళ్ళాను, నాకు ఆపరేషన్ అయ్యింది కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నేను మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, నీకు ట్రాన్స్ప్లాంటేషన్ అసలు అవసరం ఉండదు. జనరల్ యూఆర్ లుకింగ్ సో గుడ్. బట్ స్టిల్, ఒకవేళ ఒక వ్యక్తి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు అండ్ తనకి రిజల్ట్ బాగా రాలేదు, రిజల్ట్ బాగా రాలేదు 2 టర్మ్స్లో కావచ్చు, ఆ వ్యక్తి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, రెండోది ఆన్ ఎ జనరల్ నోట్ అనుకున్నంత జుట్టు పెరగలేదు, ఇంప్లాంట్ చేసిన జుట్టు పెరగలేదు అంటే డెఫినెట్గా ఇంకో ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్, మేకింగ్ ష్యూర్ ఆ స్కాల్ప్ వెనకాల భాగంలో ఇనఫ్ డోనర్ ఏరియా ఉంది. అంటే సపోజ్ డోనర్ ఏరియా లేదు అనుకుందాం, ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్, బియర్డ్ హెయిర్ వెతకాల్సి వస్తుంది. ఒకవేళ ఆ డోనర్ కూడా లేదు అంటే చెస్ట్ హెయిర్ లేదా బాడీ హెయిర్, ప్రైవేట్ పార్ట్స్ అన్నీ తీసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి కూడా అవైలబుల్ లేనప్పుడు ఆర్టిఫిషియల్ హెయిర్ని ఇంప్లాంట్ చేస్తాం. బట్ దిస్ ఇస్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఆప్షన్. బట్ యా, అంటే హోప్ లేదా అంటే యా హోప్ ఉంది, దానికి తగిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే. సో బెస్ట్ థింగ్ ఏంది అంటే, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేటప్పుడే మనం జాగ్రత్తగా ఆచి తూచి చేయించుకోవాలి. ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్లేదు ఇంక ఎక్కడే చేయించుకుంటాను ఫిక్స్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఒకటి కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, చూడండి, మీరు సాటిస్ఫై అవ్వండి, డౌట్స్ ఉంటే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి, డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత కూడా మళ్ళీ టైం తీసుకోండి, ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడండి, అందరూ ప్రశాంతంగా ఎస్ మనం చేయించుకుందాము పర్లేదు అని అనిపించిందంటే దెన్ టేక్ ఎ డిసిషన్.
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఎమర్జెన్సీ సర్జరీ కానే కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ. ప్రశాంతంగా కూర్చొని మీకు టైం ఉన్నప్పుడు, థింగ్స్ అన్ని కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నప్పుడు, రెస్ట్ తీసుకోవడానికి టైం ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది. అండ్ పిఆర్పి థెరపీ గురించి ఏమంటారు? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడు ఈ పిఆర్పికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. జాయింట్ పెయిన్స్లో వాడచ్చు, సెల్ రీజనరేషన్లో వాడచ్చు, హెయిర్ రీజనరేషన్లో కూడా వాడచ్చు, స్కిన్ రీజనరేషన్లో కూడా వాడచ్చు. ఐడియా ఏంది అంటే, ఈ పిఆర్పిలో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ హీలింగ్ని ప్రమోట్ చేస్తాయి. హీలింగ్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతుందో హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది. నౌ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది కానీ బాల్డ్నెస్ ప్రివెంట్ అవుతుందా? నో. హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది కానీ బాల్డ్ అయిన ఏరియాలో పెద్దగా పొడుగ్గా పెరిగే వెంట్రుకలు వస్తాయా? నో. పిఆర్పి ప్రత్యేకించి హెయిర్ విషయంలో ఎప్పుడైతే వాడతామో, ఒకవేళ వాళ్ళకి కనుక ఎగ్జిస్టింగ్ హెయిర్ బాగుండి కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అంటే యా, డెఫినెట్గా పనిచేస్తుంది. అలా కాకుండా ఈ వ్యక్తి బాల్డ్ అయిపోయాడు, కంప్లీట్గా గుండె అయిపోయింది, ఈ గుండు మీద పిఆర్పి చేస్తే ఒక్క ఇంజెక్షన్తో మీకు నెత్తంత జుట్టు వస్తుంది అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపించడమే. రాదు, అట్లాంటివి నమ్మొద్దు. సో పిఆర్పి థెరపీని 100% అయితే నమ్మాలనుకోవట్లేదు. పిఆర్పి థెరపీ ఈజ్ గుడ్ ఒక కరెక్ట్ పర్సన్కి చేస్తే. యా, పిఆర్పి థెరపీ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ బాల్డ్ పర్సన్కి చేస్తే. సో జనరల్గా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏంటంటే గుడ్ బ్యాడ్ సుపీరియర్ ప్రీమియం ఇట్లా వెళ్తారు కదా, అంటే మన స్టేజ్ బట్టి మనకు ఆపరేషన్లో ఎలాంటి హెయిర్ ఇన్సర్ట్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది ఇట్లా చెప్తారు కదా. సో ఈ హెయిర్ ప్లాంటేషన్స్లో కూడా బేసిక్ ప్రైస్ ఎంత ఉంది, టాప్ ఎండ్ ఎంత వరకు వస్తుంది? యాక్చువల్గా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హెయిర్ అసిస్టెంట్ సర్జన్స్ అని ఒకటి ఉందన్నమాట. సో నేను దాంట్లో అసోసియేట్ మెంబర్ని. ఓకే. ఇప్పుడు ఈ సొసైటీ ఏం చెప్తుంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసినా కూడా ఒక ప్రొసీజర్ లాగా కన్సిడర్ చేయాలి దాన్ని, నాట్ లైక్ ఇప్పుడు బేసిక్ థింక్ దెన్ యూనో. ఇది మార్కెటింగ్ థింగ్ బేసిక్ అని చెప్పి మళ్ళీ ఇంకో చెప్పి దాని తర్వాత ఇంకా టాప్ లెవెల్ చెప్పి ఇలా చేయడం ఇస్ ఏ మార్కెటింగ్. ఇది ఒక మెడికల్ నీడ్. ఒక వ్యక్తి బాల్డ్నెస్ బాల్డ్ అవుతున్నాడు అంటే ఇది ఒక మెడికల్ నీడ్. దీన్ని ఇలాగే కన్సిడర్ చేసి దానికి అయ్యే ఖర్చును బట్టి ఓ ప్రాపర్ ప్రైస్ అంటూ చూసుకోవాలి. ఓకే. ఇలా చెప్పిన నంబర్స్ మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అంటే యూజువల్గా నంబర్స్ పర్ గ్రాఫ్ట్ అరౌండ్ 50 to 60, అంతకంటే పైకి పోవచ్చు. బట్ యూజువల్గా ఏదైతే మార్కెటెడ్ థింగ్స్ ఉంటాయో, ప్రత్యేకించి ఒక బ్రాండ్ పెట్టి దాన్ని మార్కెట్ చేస్తుంటారో, ఈ ప్రైస్ని 100, 150, 200 అండ్ వచ్చే వ్యక్తిని చూసి కూడా జనాలు ఆ ప్రైస్ని మారుస్తూ ఉంటారు. బట్ ఆన్ అన్ యావరేజ్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ యూజువల్గా ప్రైస్ 50, 60, 70 ఈ మధ్యలోనే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఇన్ ద సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్ హెయిర్, బియర్డ్ హెయిర్, చెస్ట్ హెయిర్. సో ఒక్కొక్క వర్క్లో మైన్యూట్ ఇంట్రికసీస్, మైన్యూట్ డీటెయిల్స్ని దృష్టిలో పెట్టుకొని అట్ ద సేమ్ టైం క్లయింట్ని సేఫ్గా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల అయ్యే అనెస్థెటిక్ ఖర్చు కావచ్చు, దానివల్ల అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు కావచ్చు, దానివల్ల సర్జికల్ ప్రికాషన్స్ తీసుకునే ఖర్చు కావచ్చు, ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోవడం కావచ్చు. వీటి వల్ల సర్జరీ పెద్దగా అయ్యే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఓకే. అదర్వైజ్ ఒక నార్మల్ కండిషన్లో ఇట్ స్టేస్ బిట్వీన్ 50 to 60 or 70 మ్యాక్స్. బట్ ఈ మధ్యలో మీరు చూస్తూ ఉంటారు అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ టు దిస్ స్మాల్ అమౌంట్ అని. సో ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అంటే ఎక్కడ ఉండవు. యువర్ స్కాల్ప్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ లిమిటెడ్ థింగ్. దాంట్లో మళ్ళీ మీకున్న డోనర్ ఏరియా అగైన్ లిమిటెడ్. దాంట్లో మళ్ళీ హెల్దీ హెయిర్ తీసుకోవడం అగైన్ ఈజ్ ఎ లిమిటెడ్ థింగ్. సో ఇట్ హ్యాస్ టు బి నంబర్డ్. అండ్ అలా నంబర్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ అనే పదం బికమ్స్ అబ్సల్యూట్. అండ్ ఎప్పుడైతే డాక్టర్స్ కాకుండా క్వాక్స్ చేస్తుంటారు, ఎప్పుడైతే ఈ థింగ్ అంతా అన్క్వాలిఫైడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంటుందో కాస్ట్ బాగా తగ్గిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ లూక్రేటివ్. అరే ఇంతలో అయిపోతుంది కదా. అండ్ అంతేకాకుండా యూజువల్గా వీళ్ళంతా ఏం చేస్తారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లస్ 6 PRP ఫ్రీ అంటారు, యాజ్ ఇఫ్ లక్స్ సబ్బు కొనండి రెనాల్డ్స్ పెన్ ఫ్రీ అన్నట్టు. దట్ డజంట్ వర్క్ దట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అందరికీ ఇప్పుడు అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత పిఆర్పి అక్కర్లేదు. ఎందుకు చేయాలి? ఇప్పుడు జబర్దస్తి ఒక వ్యక్తికి అవసరం లేకుండా పిఆర్పి ఎందుకు చేయాలి? దెర్ ఇస్ నో పాయింట్ కదా. ఆ వ్యక్తికి జుట్టు ఎటు బాగా పెరుగుతుంది, నువ్వు ఎందుకు చేస్తావు పిఆర్పి? ఓకే. లేదు, నిజంగా ఆ వ్యక్తికి డోనర్ ఏరియా వీక్ ఉండే, హెయిర్ క్వాలిటీ వీక్ ఉంది, మనం దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిందే, వీ నీడ్ ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు డెఫినెట్గా పిఆర్పి చేయాల్సిందే.
ఓకే, అండ్ మీరు లాంగ్ హెయిర్లో కొత్తగా ఎక్స్పర్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు కదా. సో చాలా మందికి ఏంటంటే షార్ట్ హెయిర్కే చాలా హ్యాపీనెస్ వస్తుంది, బట్ లాంగ్ హెయిర్ కూడా వస్తుందంటే సో ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు పడుతుంది చేయడానికి, అండ్ ఎంత టైం పడుతుంది లాంగ్ హెయిర్ రావడానికి కూడా? ఫస్ట్ పాయింట్, ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా, షార్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా, ఆ జుట్టు మళ్ళీ ఫ్యూచర్లో లాంగ్గా పెరుగుతుంది, దాన్ని కట్ చేసుకోవచ్చు, గుండు చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ప్రత్యేకించి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద నేను ఎందుకు కాన్సెంట్రేట్ చేశాను అంటే, వచ్చే కొద్దీ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేటువంటిది మారుతుంది. ఒకప్పుడు FUT అనే సర్జరీ చేసేవాళ్ళం, అప్పుడు తల వెనకాల ఇంత పెద్ద స్కార్ పెట్టేవాళ్ళం. సో జుట్టు పెరిగితే ఆ స్కార్ కనపడదు, బట్ పోను పోను క్లయింట్స్ ఏమొచ్చి అడుగుతుందంటే, సార్ తల వెనకాల అంత పెద్ద ఘాట్ వద్దు సార్, ఇంట్లో భయపడతారు అది. సో దెన్ అగైన్ దాని నుంచి రిఫైన్ అయిపోయి FUE అనేటువంటిది వస్తుంది, అంటే స్మాల్ పంచెస్ వాడతాము. అలా వాడడం వల్ల తల వెనకాల భాగంలో చిన్న డాట్స్ లాగా మాత్రమే కనిపించేది. ఆ పంచెస్ సైజ్ కాస్త పోను పోను ఇప్పుడు 0.7-0.8 వచ్చేసింది, అంటే 0.7-0.8 mm మన హెయిర్ కంటే జస్ట్ కొంచెం పెద్దది. సో ఇలా జరగడం వల్ల స్కాల్ప్ వెనకాల భాగంలో గుండు చేసినా కూడా ఆ స్కార్స్ ఏవి చిన్న డాట్స్ లాగా కనపడమే, 3-4 mm జుట్టు పెరిగినా కూడా ఆ స్కార్స్ అసలు కనపడే కనపడదు. ఓకే, ఇప్పుడు FUEలో గుండు చేసేవాళ్ళం, గుండు చేసి సర్జరీ చేసేవాళ్ళం, ఎందుకంటే నేను పంచ్ ఇన్సర్ట్ చేసి హెయిర్ తీయాలి అంటే హెయిర్ లెంత్ ఎక్కువ ఉందంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు క్లయింట్స్ ఏం అడుగుతానంటే, సార్ నేను ఫలానా కంపెనీ CEO అని, ఫలానా కంపెనీలో నేను టీమ్ లీడర్ని, ఆర్ సార్ నేను డాక్టర్ని, నేను రెగ్యులర్గా పేషెంట్ని ఫేస్ చేయాలి, ఆర్ సార్ నేను లోకల్ లీడర్ని, నేను రెగ్యులర్గా జనాల్ని కలుస్తూ ఉంటాను, ఇట్లా గుండు చేపించుకున్నానంటే మన కల్చర్లో అది కొంచెం బ్యాడ్ కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ జరిగితేనే చేసుకుంటారు, గుండు లేకుండా చేయండి సార్ అంటున్నారు. ఈ రిక్వైర్మెంట్లో నుంచి పుట్టుకొని వచ్చింది లాంగ్ హెయిర్. ఇప్పుడు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తామంటే, తలని గుండు చేయము, అలాగని స్కాల్ప్ వెనకాల భాగంలో స్ట్రిప్ లాగా కూడా కట్ చేయము. లాంగ్ హెయిర్ని అలాగే ఈ స్మాల్ స్మాల్ పంచెస్తోనే అలాగే లాంగ్ హెయిర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అలాగే లాంగ్ హెయిర్ని ఇంప్లాంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఈ సైడ్స్ పోయినాయి, ఈ ఫ్రంట్ హెయిర్లను కూడా కొంచెం వెనక్కి పోయింది, ఇతను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం అనుకున్నాడు అండ్ గుండు చేయించుకోవాలని లేదు. ఇతనికి ఏం చేస్తానంటే, ఇతనికి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెనకాల ఎంత పొడుగ్గా జుట్టు ఉందో అంతే పొడుగు జుట్టు తీసి ఈ ఫ్రంట్ ఏరియా అరేంజ్ చేస్తాను. అంటే వచ్చినప్పుడు ఈ వ్యక్తి బాల్డ్ ఏరియాస్తో వచ్చాడు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తల నిండా జుట్టుతో వెళ్తాడు. ఇది చెప్పడానికి ఫెరిటేల్ లాగా ఉంటుంది, బట్ నాకు ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే, ప్రతి సర్జరీ తర్వాత క్లయింట్ రిజల్ట్ చూసి ఆ డాక్యుమెంట్ రష్తో ఇంకా సజెస్ట్ చేయాలి, ఇంకా సజెస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ పుడుతుంది. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే, ఎవరికి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు నేను సర్జరీ చేయించుకున్నాను అని చెప్పి. ఈరోజు బాల్డ్గా కనిపిస్తాము, నెక్స్ట్ డే కల్లా ఫుల్ హెయిర్తో కనిపిస్తాము. ఓకే, విత్ ఇన్ 24 అవర్స్? యా, యూజువల్గా ఎప్పుడైనా కాస్మెటిక్ సర్జరీస్ అన్నప్పుడు ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అంటే సపోజ్ కొంతమంది ముక్కు కొంచెం వంకర ఉంది అంటే అది సరి చేయించుకున్నాను అనుకోండి, చెప్పాలి అనుకోరు. లిప్ సర్జరీ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి అని అనుకోరు. సో అలాగే హెయిర్ కూడా సర్జరీ చేసినప్పుడు గుండు చేపిస్తే ఇంకా తప్పక చెప్పాల్సి వస్తుంది. అదే చెప్పాల్సిన అవసరం లేదు అంటే ప్రశాంతంగా చేయించుకుంటారు, కావాలంటే 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఏం జరిగినట్టు వాళ్ళ ఆఫీసెస్కి కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దిస్ గివ్స్ ఫ్రీడమ్. ఓకే, సో కొత్తగా అయితే ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్గానే ఉంది. యా, విదిన్ 24 అవర్స్లోనే అతను మొత్తం లైక్ లుక్సే మారిపోతాయి అన్నమాట. ఎస్, సార్, ఎవరైనా ఇప్పుడు మీరు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి చేయించుకోవచ్చా, దానికంటూ స్పెసిఫిక్ డిజిగ్నేషన్ ఉంటుందా? ప్రస్తుతానికి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా న్యూంటిటీ, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. నేనే ఇంతవరకు చేసింది ఓన్లీ 43 సర్జరీస్. 43 రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ 2,511 సర్జరీస్ చేశాను, బట్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నేను ఇంతవరకు చేసింది 43 మాత్రమే. సో ప్రస్తుతానికి లాంగ్ హెయిర్ చేసుకోవాలంటే నా దగ్గరికి రావాలి. ఓకే, సో ఎక్కడ కూడా అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు మాకు. సో ఫస్ట్ మీరు కొత్త డాక్టర్స్ ఇంకా నేర్చుకుని వస్తే ఇంకా చాలా మంచిది. ఓకే, సో ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నార్మల్ ట్రాన్స్ప్లాంటేషన్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ప్రైస్లో? లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం కంబర్సమ్ వర్క్. ఒక రెగ్యులర్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో, అరౌండ్ 3,000 గ్రాఫ్ట్స్ ఒక వ్యక్తికి ఎప్పుడైతే చేస్తామో, యూజువల్గా 5.5-6 అవర్స్లో అయిపోతుంది. బట్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అదే 3,000 గ్రాఫ్ట్స్కి అట్లీస్ట్ 7-8 అవర్స్, కొన్నిసార్లు 9 అవర్స్ కూడా పడుతుంది. అందుకని యూజువల్గా దీన్ని బ్రేక్ ఇచ్చి సర్జరీ చేస్తాం. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఎఫర్ట్, మెషినరీ అండ్ టెక్నాలజీ ఎక్కువగా వాడతాం కాబట్టి ప్రైసెస్ ఆల్మోస్ట్ డబుల్గా ఉంటాయి. ఓకే,
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. సో బేసిక్గా నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. సో మేము యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకుని మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, బట్ మీరే డాక్టర్ జాన్ వాట్సన్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అండ్ అక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా అంటే రెమెడీస్ కానీ ఎలా చేస్తారు సర్జరీస్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో అంటే యూట్యూబ్ కంటెంట్ చేసేంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది? యాక్చువల్గా ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే నా దగ్గర సర్జరీ అయిపోయిన క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను మళ్ళీ కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జాగ్రత్తలు ఇలా తీసుకోండి, ఇది చేయొద్దండి అట్లా. సో అప్పుడే సర్జరీ అయిపోయి ఉంటుంది, బాగా అలసిపోయి ఉంటాను, మళ్ళీ ఈ పాయింట్స్ అని చెప్పేసరికి బాగా లేట్ అయిపోతుండే. అందుకని కొన్ని వీడియోస్ తయారు చేసి పెట్టేస్తే అమ్మ ఈ వీడియోస్ చూసుకోండి అని చెప్తే బాగుండు కదా అనే థాట్ నుంచి బయటకు వచ్చింది. సో ఎవ్రీడే సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఈ వీడియోస్ చేస్తాను అండ్ అది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు అరౌండ్ 70,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఓకే, సో ఐ హోప్ నేను చేసే వీడియోస్ మీకు అందరికీ హెల్ప్ అవ్వాలి. వాళ్ళ డౌట్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు అండ్ రెగ్యులర్గా నేను డౌట్స్ తీరుస్తూ ఉంటాను అండ్ దిస్ హాస్ బికమ్ వెరీ గుడ్ రిలేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే చాలా విషయాలు మాకు షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి మీరు కూడా, సో మీరు ఎవరైనా సరే డాక్టర్ జాన్ వాట్ యూట్యూబ్ ఛానల్ చూడకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీలో సార్ చెప్పిన విషయాలు విన్నాక అంటే షార్ట్ హెయిర్ అవ్వండి, లాంగ్ హెయిర్ అవ్వండి, విక్స్ అయిన అవ్వండి, హెయిర్ ప్లాంటేషన్ అవ్వండి, సో ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.